దేవునిలో మనం ఉండాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి అంటే ఐ నీడ్ టు లివ్ హోలీ. నేను ఎలా బ్రతకాలి? నేను ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఒక సీఎం కొడుకున్నాడు అనుకోండి, ఒక సీఎం కొడుకున్నాడు అనుకోండి, సీఎం గారు తన కొడుకు ఎలా ఉండాలి అని ఆలోచిస్తాడు. నాలాగే ఘనంగా, నేను ఒకవేళ ఖరీదైన బట్టలు వేసాను అనుకోండి, ఒకవేళ ఒక మీటర్ క్లాత్ 3000 అనుకోండి కాస్ట్, ఆ సీఎం కొడుక్కి కూడా ఎంత ఖరీదు తీస్తాడు? 150 రూపాయలు తీస్తాడా? ఎంత తీస్తాడు? ఇంకా సీఎం కంటే ఖరీదైనవి ఏమన్నా ఉన్నాయా అని చూస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు అనుకోండి, ఎలా ఉండాలని ఆశిస్తాడు? ఎలా ఉండాలని ఆశిస్తాడు? నా కొడుకు కూడా ఒక మంచి ఆఫీసర్ అవ్వాలి, నా కుమారుడు కూడా, నేను ఒకవేళ కానిస్టేబుల్ అనుకో నా కుమారుడు ఎస్ఐయో సిఏయో అవ్వాలి, నేను సిఏ అనుకో నా కుమారుడు కమిషనర్ అవ్వాలి అనేటువంటి ఆశ ఉంటుంది. అవునా? అంటే తండ్రి కుమారుడి మీద ఎలా ఆలోచిస్తాడు? గొప్పగా ఆలోచిస్తాడు. హల్లెలూయా. మనం రోడ్డు మీద కొంతమందిని చూస్తూ ఉంటాం, తండ్రి తాగడానికి పిల్లల్ని అడుక్కోవడానికి పంపిస్తూ ఉంటాడు. అవునా? తండ్రి ఏమంటారు, ఆయనకి ముందుకు డబ్బులు కావాలి, రే పోయి అడుక్కొని రాపో అంటారు. కొంతమంది ఇలా కూడా ఉన్నారు. అయితే మన తండ్రి ఏమంటున్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. తండ్రి ఏమని చెప్తాడు? అయ్యా ఈ పిల్లవాడు ఎవరు అని కనుక అడిగితే ఏమంటాడు తండ్రి? నా కొడుకయ్యా అని అంటాడు. అవునా? నా కొడుకు సొంతం. అవునా? దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులై ఉండండి. ఎందుకని? నేను చెప్పుకోవాలి కదా నా కుమారుడు అని, నేను చెప్పుకోవాలి కదా నా కుమార్తె అని, నేను చెప్పుకోవాలి కదా నా వారు అని. ఈరోజు నీవు దేవుని కొరకని బ్రతకాలి అని ఉంటే, దేవుడు గనక నీవెవరో నాకు తెలియదు అని గనక అన్నాడు అనుకో, ప్రయోజనమా నీవు బ్రతికి? నాకుంది బలం, నాకు ఆశ ఉంది, నేను దేవుని కొరకని బ్రతకాలి అనే ఆశ నాలో ఉంది. కానీ దేవుడు అన్నాడు, అరే అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు, ప్రయోజనమా? నేను మంచి కార్యాలు చేశాను, బైబిల్ చదివాను, ప్రార్థన చేశాను, చర్చికి వెళ్ళాను, బాప్తిజం తీసుకున్నాను, కానీ తీరా దేవుడు అన్నాడు నువ్వెవరో నాకు తెలియదు అని అన్నాడు. ఇప్పుడు నేను దేవుని కొరకని బ్రతికినట్ట? లేకపోతే నేను బ్రతికిన బ్రతుక్కి ప్రయోజనం ఉందా? లేదు. అదే ఇప్పుడు దేవుడు కనుక నేను రాగానే అబ్బా నా కుమారుడా నా కోసం బ్రతికేవరా అంటే నాకెలా ఉంటుంది? నాకెలా ఉంటుంది? ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుడు ఆ మాట అనాలి అంటే గుర్తుపెట్టుకోండి, నాలో నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కుమారులుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు, ఆయన వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన వారిగా ఉండాలి అంటే మనలో ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. గుర్తుపెట్టుకోండి.